Hi friends, welcome to SS Productions. In this video, this day is 28th December. This is the exams. We will see shift 1 questions. First question is, the AP budget amount invest in the AP budget amount? If you want to know anything about this, we will have a question about so, what is the current affair? We already repeated it. Current affair daily follow అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి అర్థమైంటుంది మనం మంత్స్ మంత్లీ వీడియోస్ చేసుకున్నాం కదా వాటిల్లో ఉందండి బడ్జెట్ అంతా ఒకసారి చెప్పాను ఎన్ని కోట్లు కేటాయించారు దేనికి ఎన్ని కోట్లు అని చెప్పి సో అందులో నుంచి ఒక బిట్ అయితే వచ్చిందంట ప్రధానమంత్రి మంత్రి మండలికి అంటే ఏదో ఇది కూడా క్వశ్చన్ అనేది క్లారిటీ లేదు సలహా ఇచ్చే ఆర్టికల్ ఆర్టికల్ ఏ తెలుపుతుంది ఏ ఆర్టికల్ అనేది దీని విషయం తెలుపుతుంది అని చెప్పి అడిగారంట నెక్స్ట్ ఆర్టికల్ 111 ఏం తెలుపుతుందంటే బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర అనే అంశాన్ని ఇది తెలుపుతుందండి ఈ హజార్ అనేది ఏమిటి అంటే దేనికి సంబంధించింది అని అడిగారంట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎప్పుడు బ్రిటిష్ వారిపై తిరుగుబాటును ప్రారంభించారు అంటే 1846 జూను 1847 కూడా చెప్పుకోవచ్చు ఆప్షన్లో మనకు 2 ఉన్నాయంటే మనకి 1846 స్టార్ట్ చేశారండి 1847లో మరణించారు వాళ్ళు ఉరి వేయడం అనేది జరిగింది బ్రిటిష్ వారు స్టార్ట్ చేసింది అయితే 1846 ఒకవేళ ఆప్షన్లో 46 లేకుండా 47 ఉందంటే 47 అయినా పెట్టచ్చు నెక్స్ట్ టిట్ ఫర్ ట్యాట్ అనేది మనకు జాతీయం అడిగారు ఇండివిజువల్ దానికి సంబంధించి యాంటోనియమ్స్ డైస్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేదంట ఒకటి నెంబర్ సిరీస్ ఆల్ఫాబెట్ సిరీస్ గురించి 3 క్వశ్చన్స్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయంట సంక్రాంతి రెండవ రోజున ఏమని పిలుస్తారు నాలుగు రోజులు జరుపుకునేటువంటి పండగ ఏది కింది వాణిలో అని వచ్చారు సంక్రాంతి అండి మనం వీడియోలు చెప్పుకున్నాం కదా ముఖ్యమైన పండగలు అని చెప్పి రీసెంట్గా సో దాంట్లో ఉంచి ఈరోజు కూడా ఈ బిట్ కూడా మనకు దాంట్లోనే ఉంది నెక్స్ట్ ఇక్కడ డైస్ ప్రాబ్లమ్స్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను ఆల్రెడీ అర్థమయ్యే విధంగా అసలు మ్యాథ్స్ రాని వాళ్ళైనా సరే మీకు బాగా అర్థమవుతుంది ప్లేలిస్ట్లో ఉన్నాయి చెక్ చేసేయండి ఒకసారి ఏపీ నిరుద్యోగ రేట్ అండి ఇది కూడా మనకి అడుగుతూనే ఉన్నారు నిరుద్యోగం గురించి పేదరికం గురించో నిరుద్యోగం గురించో అడుగుతూనే ఉన్నారు ఇక్కడ ఏపీ నిరుద్యోగ రేటు మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ యొక్క నిరుద్యోగత రేట్ ఎంతంటే 5.6 అండి భారత్ అడిగితే 5.6 అవుతుంది ఏపీ అని మెన్షన్ చేసింటే మాత్రం అదైతే క్లారిటీ లేదు ఆప్షన్ బట్టి అయితే మనకు కనుక్కోవచ్చు ఇక్కడ భారత్ అడిగారో ఏమో మనకు క్లారిటీ లేదు భారత్ అయితే 5.6 అండి ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ ప్రకారము దీని ప్రకారం 5.6 అనేది మనకు ఇక్కడ కళింగపట్నం వద్ద ఏ నది కలుస్తుంది అంటే మనకు వంశధార అనేది కళింగపట్నం ద్వారా దాంట్లో నుంచి బంగాళాఖాతంలో కలిసిపోతుంది తూర్పు కనుమల్లో 1200 మీటర్ల ఎత్తులో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నది ఏదన్నా కూడా మనకు వంశధారనే సేమ్ నా తెలిసి రెండు ఒకే లైన్లో ఇచ్చేట్టున్నారు ఇదైతే క్వశ్చన్ కొంచెం డౌట్గా ఉంది దీనికైతే మనకు వంశధార అనేది రైట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకవేళ ఇదే అయితే మాత్రం ఇది రైట్ బ్యాడ్మింటన్ ప్లేస్ గెలుపొందిన దేశం ఏది అని వెయిట్ లిఫ్టింగ్లో 40 kgs విభాగంలో బంగారు పథకం సాధించింది ఎవరు నెక్స్ట్ అడ్వర్బ్స్ మీద ఒకటి వచ్చిందంట సోలార్ విద్యుత్లో 100 మెగావాట్ల విద్యుత్ అమెజాన్ కంపెనీకి ఇవ్వడానికి సైన్ చేసిన రాష్ట్రం ఏది ఇక్కడ మన కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది ఇది కూడా మన మంత్లీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చెప్పున్నామండి రాయలసీమ ఫుడ్ ఆర్ట్ అండ్ ఫెస్టివల్ ఏ నెలలో జరుపుకుంటారు ఇది కూడా నేను పండగల వీడియోలో చెప్పాను అక్టోబర్లో జరుపుకుంటారు చిత్తూరు జిల్లా వాసీలు ఎక్కువగా జరుపుకుంటారు చిత్తూరులో ఎక్కువగా చేస్తారు అక్టోబర్ నెలలో చేస్తారు పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ బెంగళూరుకి చెందిన సంస్థ రిలీజ్ చేసింది అందులో ఫస్ట్ ఉన్న రాష్ట్రం ఏంటి ఇక్కడ చూస్తే మనకు హర్యానా ఇది ఫస్ట్ హర్యానా అనేది ఫస్ట్లో ఉంది రాజస్థాన్కి చెందిన చారీ అండ్ గగ్గర్ జానపద నృత్యాలు ఏ తెగకు చెందినవారు ప్రదర్శిస్తారు ఇక్కడ చూస్తే మనకు చారీ అనేది ఇక్కడ ఈ డ్యాన్స్ వాళ్ళు ఎక్కువగా రాజస్థాన్ వాళ్ళు ఎవరు ప్రదర్శిస్తారంటే గుజ్జార్ అండ్ సైని ఈ వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది ఈ తెగ వాళ్ళు ఇది ఆడవాళ్ళు వేసేటువంటి డ్యాన్సు ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏది ఇచ్చారో క్లారిటీ లేదు చారీ డ్యాన్స్ అయితే మనకు ఇదండి మంత్రి మండలికి పిఎం బాధ్యత వహిస్తాడు దానికి సంబంధించిన ఆర్టికల్ ఏదని అడిగారంట హైకోర్టులో వేసిన కేసు సుప్రీంకోర్టు వాదిస్తే అది ఏ ఆర్టికల్కు సంబంధించింది ప్రజాదర్బార్ను ఏ వైస్రాయ్ నిర్వహించారు నెక్స్ట్ అనంతపురంలో చెన్నకేశవ దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ అని ఇచ్చారా లేక ఓన్లీ చెన్నకేశవ దేవాలయం ఇచ్చారా మనకు క్లారిటీ లేదు అనంతపురంలో లక్ష్మీ చెన్నకేశవ దేవాలయం అయితే ఉంది కానీ పేరు అయితే ఏమి ఇచ్చారో మనకైతే లేదండి ఇంకొకటి ఉంది మనకు చెన్నకేశవ దేవాలయం అనేది గుంటూరులో కూడా ఉంది అదైతే మనకు చంద్రవంక నది ఒడ్డున అయితే ఉంది
ఇంకొకటి చెన్న కేశవ దేవాలయం అనేది ప్రకాశం జిల్లాలో కూడా ఉంది. మనకి ఏదైతే అడిగారో ఆప్షన్స్లో చూసుకొని పెట్టాలి. ఇంకా కళ్యాణ మస్తు షాదీ సోఫా జగనన్న అమలు చేసిన పథకం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 1, 2022 నుంచి అండి. ఏపీలో మూవీ షూటింగ్ కోసం అనుమతి ఇచ్చే కార్పొరేషన్ ఏది? ఎవరంటే రాష్ట్ర టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అనుమతిస్తుంది. దీని యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే తుమ్మా విజయ్ కుమార్ అండి. తుమ్మా విజయ్ కుమార్ మనకైతే ఇక్కడ అనుమతిచ్చేది ఎవరంటే రాష్ట్ర టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అనుమతిస్తుంది. ఏపీలో మూవింగ్ షూటింగ్ కోసము అనుమతిస్తుంది. ఇలాగా కరోనా టైమ్స్లో అయితే మాస్క్ వేసుకొని చేయాలి ఇలాంటి అనుమతి అయితే ఇచ్చింది. అలాంటిగా చేసేటట్టయితేనే మీకు షూటింగ్కి అనుమతిస్తాము అని. ఏపీ మీడియా ఎలక్ట్రానిక్ సలహాదారులుగా ఎవరు నియమించబడ్డారు? ఇది కూడా కరెంట్ అఫైర్లో రిపీట్ అయినటువంటి బిట్. మనకి కరెంట్ అఫైర్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే డైలీ వింటున్నారో వాళ్ళకి గుర్తొస్తాయండి. ఆన్సర్ మీకు కనుక్కుండేస్తారు. ఆలీ మన సినిమా సినీ నటుడు ఉన్నాడు కదా, సినీ నటుడు ఆలీ. డామ్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? మనకి ఇక్కడ క్లారిటీగా తెలుగు పేరు అనేది. ఏపీలో ఎంత అటవీ విస్తీర్ణం పెరిగింది? అటవీ విస్తీర్ణం 2 ఇయర్స్లో పెరిగింది. దాంట్లో ఫస్ట్ ఉండేది ఏదంటే మన ఏపీ అని చెప్పుకున్నాం. సెకండ్ ఏంటి తెలంగాణ. థర్డ్ అయితే మనకు ఒడిస్సా అని చెప్పుకున్నాము. ఇది కూడా జనవరి కరెంట్ అఫైర్స్లో. ఇక్కడ చూస్తే మనకి జనవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అండి. ఇది జనవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇది కనిపిస్తుంది కదా మన వీడియోలో. అదే ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను కదా జనవరికి సంబంధించి ఫుల్ఫిల్గా తెలుసుకోవాలి అని చెప్పాను కదా. సో అది నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పెంచిన రాష్ట్రాలు ఏవంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, సెకండ్ అయితే తెలంగాణ, థర్డ్ అయితే ఒడిస్సా. ఇక్కడ కిలోమీటర్లు అడిగారు కదా. సో 647 కిలోమీటర్స్ అనేది మనకు ఉంటే కనుక అదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇయర్ కూడా మీకు ఇదేమన్నా మెన్షన్ చేస్తారో లేదో నాకైతే క్లారిటీ లేదు, అందుకే చెప్తున్నాను. అటవీ విస్తీర్ణం పెంచిన రాష్ట్రాలు అడిగారా, ఎంత పెరిగింది, ఇప్పటికీ ఎంత ఉంది మన ఏపీలో, మన ఏపీలో అని అడిగారా అయితే క్వశ్చన్ క్లారిటీగా లేదు. ఇదైతే ఒకవేళ ఇది కనుక క్వశ్చన్ కనుక అడిగి ఉంటే మాత్రం ఇది 647 కిలోమీటర్స్ అండి. మన ఏపీ ఫస్ట్ స్థానంలోనే ఉంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, ఎవ్రీ మంత్వి అప్లోడ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సో నాకు తెలుస్తుంది దాంట్లోంచి వచ్చాయని చెప్పి రిపీట్ అయినాయి. ఇంకా చదివి రోజు డైలీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళైతే కంపల్సరీ అటెండ్ చేసింటారు. ఈ అలీ క్వశ్చన్ కూడా మనకు దాంట్లో ఉంచి వచ్చింది. మొన్న వచ్చినటువంటి హైడ్రోజన్ సెల్బస్ ఉంది కదా, దాని గురించి కానీ ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్ నుంచే, ఈ మంత్లీ ఏమైతే చెప్పుకున్నామో వాటి నుంచే రిపీట్ అవుతున్నాయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అయిపోయినాయి, హైకోర్టు అయిపోయినా సరే ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందు చెప్పినట్టుగా మనం ఫుల్ మ్యాటర్ చెప్పుకుంటున్నాం కదా, సో అదంతా. నెక్స్ట్, చిత్తూరులో బ్యాడ్మింటన్ క్రీడా కోసము కొన్ని ఎకరాల భూమిని ఎవరికి కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్, ఒడిశా రాష్ట్రంలో నివసించే తెగలు. మనకి ఇక్కడ ఒడిశా రాష్ట్రానికి సంబంధించి జానపద నృత్యాలు అడిగారో లేక తెగలు అడిగారో మనకు క్లారిటీ లేదు. కాబట్టి ఇక్కడ చూస్తే జానపద నృత్యాలు చూస్తే మనకు గమారా సంచరు, చడ్డే దండ నాట చవు, జుమారు దండజాతి, ఇవన్నీ మనం నృత్యాలుగా చెప్పుకోవచ్చు ఒడిశా రాష్ట్రానికి చెందిన. మనకి ఇంకా తెగలు కానీ అడిగింటే ఈ పేరుతో కొంచెం మ్యాచ్ అయి ఉండొచ్చు, లేదా అడగడమే మనకు నృత్యాలు అడిగింటే ఇవి. బ్యాడ్మింటన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది కదా. బ్యాడ్మింటన్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 ఇక్కడ మనకు స్పెయిన్లో హోల్వాలో జరిగింది. మెన్స్ సింగిల్ విజేత ఎవరంటే లోహ్ కిన్ యూ అండి, సింగపూర్కు సంబంధించి. ఉమెన్స్ అయితే మనకు అకానే యమగుచి, జపాన్కి సంబంధించి, అంటే ఆ దేశానికి సంబంధించిన ఆ మహిమ. ఇక్కడైతే మనకు సింగపూర్. మనకి ఇక్కడ పర్సన్ అడిగారా లేక దేశం అడిగారా మీకే చూసుకోవాలి. ఇంకా ఆప్షన్స్లో మెన్స్ డబుల్ విజేతలు అడిగారో సింగిల్స్ ఎవరో చూసుకోవాలి. ఇక్కడ బ్యాడ్మింటన్ అంటూనే మనకు 4 టైప్స్ ఉన్నాయి, మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిల్, మెన్స్ డబుల్, ఉమెన్స్ డబుల్ అండి. ఇక్కడ చూస్తే మనకి ఈ పేర్లు. మనకు ఆప్షన్స్లో ఏ క్వశ్చన్ అడిగారో కూడా మనకు క్లారిటీ అయితే లేదు. నిన్న అడిగారు కదా క్రికెట్కి సంబంధించి కింది వాళ్ళలో సరిపోయింది ఏది అని అడిగారు కదా. సో ఇక్కడ సరిపోయింది ఏవో ఇవన్నీ మనకు సరిపోయినాడు. క్రికెట్కి సంబంధించి బౌల్ట్, క్యాచ్, టాప్ స్పిన్, గ్లౌస్, ఫీల్డరు, స్లిప్, బేల్స్, ఫుట్ లాస్, ఫుల్ టాస్ అండి, మిడ్ వికెట్, ఫాలో ఆన్, స్వింగ్ కట్టర్, కవరు, పాయింట్, గల్లీ, మిడ్ ఆఫ్, స్క్వేర్ లగ్, తట్మాన్, స్టోన్ వాలింగ్, హిట్ వికెట్, హ్యాట్రిక్, పీ హిట్, ఫ్రీ హిట్, బౌల్ అవుట్, సూపర్ ఓవర్, ఇవన్నీ మనకు క్రికెట్కి సంబంధించినటివి. ఇది ఈరోజు షిఫ్ట్ సంబంధించి క్వశ్చన్స్ మనకు తెలిసినటివి. ఇక చూస్తే అన్ని కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతున్నాయి. వినని వాళ్ళు ఉంటే కనుక
కంపల్సరీ చూసి చెప్తున్నాను కదా, మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేటివి వినండి. మీకు టైం లేకుండా సరే స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము ఏదో ఒకటి. నేను కంటెంట్ కూడా చేస్తున్నాను కదా, సో వాటిల్లోంచి ఎక్కువగా అడుగుతున్నారండి. మనకు చూస్తే ఇక్కడ ఎంతో కష్టం అంటున్నారు ఈరోజు పేపర్ అయితే. మనకు చూస్తే ఇది ఇది ఆల్మోస్ట్ వీడియోస్ నుంచి వచ్చాయి. సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.